ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष శాస్త్ర మనకు అందించినటువంటి మహర్షులకి नमस्कार। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుః కన్యా ప్రవాహవత్। శుభం టీవీ ప్రేక్షకులకి नमस्कार। మన ఇవాల జూలై మాసంలో సింహ రాశి ఆర్ సింహ లగ్నము వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి మరియు ఏ విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఏ దేవతార్చన చేసుకుంటే ఆ యొక్క ఇబ్బందులు జరగకుండా ఉంటాయి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం। ముఖ్యంగా సింహ రాశ్యాత్ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసినట్లయితే పంచమ స్థానంలో అంటే ధనస్సులో గురుకేతువుల యొక్క సంచారము జరుగుతూ షష్టమ శని మరియు అష్టమ కుజుడు దశమ శుక్రుడు లాభస్థానంలో బుధ రాహువుల యొక్క సంచారము మరియు రవి యొక్క సంచారము జరుగుతూ 14వ తేదీ నుంచి ఆ యొక్క రవి కర్కాటక రాశిలోకి సంచరిస్తున్నాడు అంటే వ్యయ స్థానంలోకి వస్తున్నాడు। ఈ గ్రహస్థితి ముఖ్యంగా దైవ సంబంధించినటువంటి చింతనని మరియు పేరు ప్రఖ్యాతలని ఇటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అంటే ఒక డివోషనల్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం ఆ ఆలోచనలు కలిగి ఉండడం మరియు సంతాన సంబంధించినటువంటి విషయంలో మీకు ఒక కొన్ని మార్పులు వాటి మూలంగా కొంత పేరు ప్రఖ్యాతలు రావడం ఇటువంటివన్నీ కనబడుతున్నాయి। అయితే ధన సంబంధించినటువంటి విషయంలో చాలా ఈజీగా మనీ రావడం జరుగుతుంది ఏ టెన్షన్స్ ఉండవు వీరికి। ఇక వీరు ఏ విషయంలో కొంత జాగృత కూడా వహించాలి అంటే ఎందుకంటే మూడో స్థానాధిపతి ఎంత స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా రాతకోతలు కావచ్చు అగ్రిమెంట్స్ కావచ్చు కమ్యూనికేషన్ చేసేటువంటి విషయంలో కావచ్చు మీ పని వాళ్ళ విషయంలో కావచ్చు మరియు మీ దగ్గర చేసేటువంటి కొలీగ్స్ అంటే మీ కిందన పని చేసేటువంటి వారు కావచ్చు వారి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి వారు ఏం చేస్తున్నారో గమనించండి। ఈ మాసంలో ముఖ్యంగా వారి మూలకంగా వాళ్ళకి తెలియకుండా కూడా మనకు ప్రమాదం వచ్చేటువంటి ఆస్కారం కనబడుతున్నది। ఇక వస్తు వాహన విద్యా సంబంధించిన విషయంలో విద్యార్థులు చాలా చక్కటి ప్రతిభను కనబరుస్తారు వస్తు వాహనాల విషయంలో కూడా చాలా చక్కగా ఉంటుంది। ముఖ్యంగా చిన్న చిన్న ఫ్యాక్టరీస్ చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఇటువంటివి పెట్టుకునేటువంటి వారికి చాలా చక్కగా ఉంది ఓన్గా ఏదైనా చిన్న చిన్నవి పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లోనే అలాంటి చిన్న చిన్న మిషన్స్ కుట్టులు చిన్న చిన్న ఫ్యాక్టరీస్ చిన్నవి ఏవైనా సరే మనం విస్త్రాకులు తయారు చేసేవి కావచ్చు ఇటువంటివన్నీ పెట్టుకోవడం చాలా చక్కగా ఉంది। ఇక మరొక విషయం ఏంటంటే ఈ రాశివారు ముఖ్యంగా వివాహ సంబంధించినటువంటి విషయంలో దశమంలో శుక్రుడు ఉండి ఎప్పుడైతే శుక్రుడికి కోణస్థానంలో శని ఉన్నాడో ఎప్పటి నుంచో వివాహ సంబంధించినటువంటి విషయంలో మనకు ముందుకు సాగట్లేదు అనుకున్న ఒక ఆస్థ కూడా ఈ మాసంలో మీకు బాగుంటుందని చెప్పచ్చు। అయితే ముఖ్యంగా ఆకస్మికంగా ప్రయాణాలు చేసేటువంటి విషయాల్లోని మరియు ఏదైనా సరే కరెంట్ రిలేటెడ్ వర్క్స్ అంటే ఎలక్ట్రికల్ రిలేటెడ్ వర్క్స్ పవర్ రిలేటెడ్ సంబంధించిన వర్క్స్లో చేసేటువంటి వారు పర్టికులర్గా జాగ్రత్త వహించాలి। మరొక విషయం ఏంటంటే ఆన్సెస్టర్స్ ప్రాపర్టీ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో చిన్న చిన్న వివాదాలు తత్సంబంధంగా మీకు ఈ మాసంలో కనబడుతున్నాయి। అలాగే తండ్రి గారు ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించాలి। విద్యా విషయంలోని ఉద్యోగ విషయాల్లోని మంచి పొజిషన్స్ అంటే మీకు ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి ప్రమోషన్స్ కాబట్టి ఈ మాసంలో కనబడుతున్నాయి। మరియు ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉండి లాభస్థానంలో బుధరాహువుల యొక్క సంచారము జరుగుతున్నదో పర్టికులర్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెసెస్ చేసేటువంటి వారికి ఆన్లైన్ బిజినెస్ చేసేటువంటివి చాలా చక్కగా ఉంది విదేశీ ప్రయాణాలు కూడా సూచిస్తున్నాయి ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది। అయితే మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ కరెంట్ రిలేటెడ్ సంబంధించినవి వెహికల్స్ మీద వెళ్ళేటువంటిది మరియు ఆన్సెస్టర్స్ ప్రాపర్టీ సంబంధించిన విషయంలోని పనివాళ్ళు మరియు ఈ రాతకోతల విషయంలో మీకు సహకరి మీ కింద పని చేసేటువంటి వారి ద్వారా ఇబ్బంది ఉంటుందని చెప్పుకున్నాం ఆ యొక్క ఇబ్బందులు రాకుండా ఉండాలి సింహరాశి వారికి అంటే ఏం చేయాలి ఆటంకాలు కలగకుండా ఉండాలి అంటే సింపుల్గా గణపతి యొక్క ఆరాధన చేస్తూ దత్తుని యొక్క ఆరాధన కన్నా చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అటువంటి ఇబ్బందులు ఏవి పడకుండా ఉండడం జరుగుతుంది। ఇది సింహ రాశియార్ లగ్నం వారి యొక్క శుభ అశుభ ఫలితములు మరియు పరిహార మార్గం। సర్వే జనా సుఖినో భవంతు।